వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుభాష్ చౌరస్తాలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం తెదేప నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉన్నప్పుడు ఎన్టీఆర్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందని అన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను నేటి ప్రభుత్వాలు పేర్లు మార్చి అమలు చేస్తున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు, 2 రూపాయలకు కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కు, బీద ప్రజలకు జనతా వస్త్రాలు, రైతులకు సబ్సిడీ కరెంట్, పక్కా గృహాల నిర్మాణం, మండల వ్యవస్థ, విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు, మండలానికి ఒక జూనియర్ కాలేజ్ తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, గోనెల బాలస్వామి, సితారా వెంకటేశ్వర్లు, మాధవరెడ్డి, నాగరాజు, ఎల్లాగౌడ్, బీసన్న, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క శుభాకాంక్షలు. మన పార్టీ స్థాపించి ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా పార్టీకి కార్యకర్తలే పట్టుకోమల్ల ఇంతవరకు ఉండడం కూడా ఇదొక మనకు మనోధైర్యాన్ని ఇస్తుంది. అయితే పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మనందరం కలిసికట్టుగా పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి మన వంతు కృషి చేయాలని కోరుకుంటూ, మన నారా చంద్రబాబు నాయుడు గారు, మరి రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షులు ఎల్లమ్మ గారు ఏమైనా పార్టీ కార్యక్రమాలు ఏమిచ్చినా కూడా మనందరం కలిసి విజయవంతం చేయాలని, అలాగే మన పార్టీ కార్యకర్తలకు ఏమైనా ఎక్కడైనా ఆపద గిట్ల వస్తే అందరం మన వంతుగా కలిసికట్టుగా మన కార్యకర్తలను ఆదుకోవడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అన్న ఆరోగ్య స్ఫూర్తిగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మి తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పార్టీని స్థాపించి నేటికి 40 సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఆయుర్వేద దినోత్సవం పెబ్బేరు ఉమ్మడి మండలం శ్రీరంగాపూర్ పెబ్బేరు మండలాల్లో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇది కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు హాజరైనందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నందమూరి తారక రామన్న గారు స్థాపించినటువంటి పార్టీ నేటికి ఇంత గుర్తింపు ఉంది అంటే ఆ మహానుభావుడు ప్రసాదించిన ఈ జెండా, పచ్చ జెండా సాక్షిగా నేడు తెలుగుదేశం అంటే ఎక్కడ పోయినా తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలో గౌరవం ఉంది అంటే ఆయన స్థాపించిన పార్టీ వల్లనే. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆ రోజు పోరాడి